నమస్తే ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న బోయపల్లి పాఠశాలలో ఉన్నాము. నిన్న చూసాం మనమంతా విద్యార్థులు ఆకలి మంటలకు పూర్తిగా అంటే రాష్ట్రవ్యాప్తంగా తొలివేలులో వచ్చిన తర్వాత అంటే అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా తన పని తాను చేసుకోవడానికి అంటే స్కూల్కి రావడం జరిగింది. మనం చూసాం ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా ఎంతవరకు పనిచేస్తుండ్రు మహబూబ్ నగర్ అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విధంగా ప్రస్తుతం మనం బోయపల్లి పాఠశాలలో ఉన్నామని చెప్పుకోవచ్చు. పాఠశాలలో ఈ విద్యార్థులు నిన్న పాపం సిఐ మహేష్ ఈ పిల్లల ఆకలి తీర్చేందుకు బిస్కెట్ ప్యాకెట్లు తీస్తే ఎగబడి గుంజుకొని తీసుకునే పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ వంటలు చేసే వాళ్ళు కూడా సరిగా నాణ్యత లోపించి అంటే ఏం లేని పరిస్థితిలో కూడా వాళ్ళకు అన్నం పెట్టడం జరిగింది. పిల్లలు చెప్పండి అమ్మా, ఏంది అసలు పరిస్థితి, ఏంది, ఎందుకు ఇబ్బంది వచ్చిందమ్మా? నిన్న మధ్యాహ్నం భోజనం పురుగులు వచ్చినాయి సార్. ఎన్నిసార్లు తీసినా ఇట్లనే వచ్చినాయి. ఫస్ట్ చమ్మడానికి చూపిస్తే తీసి తిన్నామన్నది. అయితే మేము మీరు ఫస్ట్ తినండి తర్వాత మేము తింటాం మేడం అన్నది. పక్క జరుకున్నాక మేము చల్లేసినాం, మళ్ళీ పెట్టుకున్నాం. ఎన్నిసార్లు తీసినా ఇట్లనే వస్తున్నాయి. చిన్నపిల్లలు 6-7 వాళ్ళు తినేసిండ్రు. మేము రోడ్డు మీద ఇట్లనే చక్కగా పోయినాము. కొంచెంసేపు ఇట్లున్నాం. మళ్ళీ సిరిసార్ వాళ్ళందరూ మన ఊరు పరిస్థితి మనం చూసుకున్నామని మీరు లోపలికి తీసుకుపోయినారు, మాట్లాడినాము. ఆ నుంచి 9th క్లాస్ ఒక పిల్ల చక్కెర వచ్చి పడిపోయింది. ఆ నుంచి ఆయన స్టార్ట్ అయినరు చక్కెర వచ్చి పడడము అని. బిస్కెట్లు మీద వాళ్ళు మా బాధ చూసి కన్నీళ్ళు పెట్టుకుండ్రు. వాళ్ళు బిస్కెట్లు తినిపించిండ్రు మీద వాళ్ళు చక్కెర వచ్చి పడిపోయినరు. రవ్వ రాపించిండ్రు. మీరు చెప్పలేదమ్మా పురుగులు అన్నం ఉంది ఇట్లా వస్తున్నాయి, అందుకోసం జ్వరాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి చెప్పలేదు మీరు వాళ్ళకు? చెప్పినాం సార్. సమాధానం ఏం చెప్పకుండా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది సార్. ఏం చెప్పకుండా మేము అట్లా అంటే మేడం పేరు వసంతయాని సార్. మేము అడుగుతే తిన్నంత తిని చల్లినంత చల్లని చెప్పి సార్. మేము సమాధానం అడుగుతుంటే ఏం అనకుండా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది సార్. ఇంకా అందుకని మేము ఇంకా బాత్రూమ్ లోకి ఒకసారి పోయి దాకున్నది, ఒకసారి ఏమో మళ్ళీ ఆఫీస్ రూమ్ లోకి దాక్కున్నది, ఒకసారి తింటే బి లోకి దాక్కున్నది సార్, ఏ లోకి దాక్కున్నది సార్. ఎప్పటి నుంచి సార్ ఇట్లా అయితే మళ్ళా నిన్న మాత్రం చాలా వచ్చినాయి సార్ పురుగులు. క్లాస్ నుంచి 7th లో అయితే ఇట్లానే అన్నవాళ్ళు మాకంటే 10th అన్న వాళ్ళు ఇట్లా చేసిండ్రు. ఆయన మేడం వాళ్ళందరు మన ఊరు గురించి మనం ఇట్లా అన్ని కంట్రోల్ చేసిండ్రు. మేమైతే మేము ఒకటే సంవత్సరం వెళ్ళిపోతాం సార్. మాకంటే చిన్న మా ఊరు మాకంటే చిన్న వాళ్ళు ఇట్లనే తిన్నారు. నిన్న మస్తు మంది పడిపోయినారు. అందుకోసం ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం సార్. నిన్న మీడియా వాళ్ళు ఎవ్వరు రాకుంటుండే. మా పరిస్థితి ఇలానే ఉంటుండే. అన్నమే తినాల్సి వచ్చింది. 6th నుంచి చూస్తున్నాం సార్. ఫస్ట్ వచ్చిండ్రు సార్ ఇట్లే వస్తే, మళ్ళీ 2-3 రోజులు మంచిగా వండిండ్రు, మళ్ళీ ఎప్పట్లా వండుతుండ్రు. అడిగినాం సార్. అడిగితే హెచ్ఎం మేడం దగ్గరికి వెళ్తే హెచ్ఎం మేడం ఏమో ఎంకిల్కి అవుతుంది. మీటింగ్ పెడితే మీటింగ్ కి ఫోన్ వచ్చినట్టు చేసి బయటికే అవుతుంది. సార్ వాళ్ళు మేడం వాళ్ళే ఉంటారు. ఇంకా అందువల్ల అన్న వాళ్ళు పోయి ధర్నా చేసారు సార్. ఇంకా తినని వాళ్ళు తాండ నుండి వస్తారు. ఇంకా వాళ్ళు పొద్దునే తినకుండా వస్తారు సార్. తినకుండా వచ్చి ఇంకా అందరు ఇప్పటి వరకు చక్కెర వచ్చి అందరు ప్రిన్సిపల్ చెప్పుకుంటామంటే ఆ నుంచే పోంటారు సార్. మేమేం చెప్పాలి సార్, ఇట్లా మా పిల్లలని ఏమైంది మీ పరిస్థితి అడగాలి కదా సార్. ఆ నుంచి పోండి మీరు ముందు క్లాస్ లెక్క పోండి అంటారు సార్. మేమేం సంబంధం సార్. బాత్రూమ్స్ మంచి బాత్రూమ్స్ ఎప్పుడు చూసినా తాళాలు ఉంటాయి, బాగుండవు, కడగనియరు, ఏం చేయరు. ఆడపిల్లలు ఏమి ఎట్లా చేయాలి సార్? బాయ్స్ అయితే ఏమో కంట్రోల్ చేస్తారు. మేమేం సార్ బాత్రూమ్ కూడా మేమే వేసుకోవాలి, చాపీసులు కూడా లేదు సార్. అసలు మేమే ఊడ్చుకోవాలి, అన్ని మేమే వేసుకోవాలి సార్. రూల్ నెంబర్ వైజ్ వేసుకుంటాం సార్. రూమ్లు రూల్ నెంబర్ వైజ్ గా రోజు ఇది ఇక్కడ ఉన్న అంటే బోయపల్లి పాఠశాలలో పరిస్థితి ఇది. వసంతయామిన్ అనే ప్రిన్సిపాల్ అంటే ఆమె ధోరణి పరిస్థితి బాగాలేకనే విద్యార్థులంతా నిన్న ధర్నాకు పూనుకోవడం జరిగింది. మరికొంత చెప్పండి అమ్మా, ఎందుకు మీ ధర్నా చేయాల్సి వచ్చింది? నిన్న అది అక్కడ టైలర్స్ ఉన్నాయి సార్. అయితే ఆ టైలర్స్ పోయి చేతులు అడుగుతాం, దాని కిందనే ట్రబ్ పెడతారు బియ్యం కడిగేళ్ళు. ఆ బియ్యం చేతులు అడుగుతాం, దాని బియ్యం ఉంటారు. 2 కిలోల వంకాయలు పెడితే 4 బిందెల నీళ్ళు వస్తారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. గతంలో చాలా అయినాయి సార్. ఫస్ట్ కూడా చాలా అయినాయి. ఇక చిన్నపిల్లలు అయితే తిన్నారు సార్. నిన్న చిన్నపిల్లలు తిన్నారు, 6th క్లాస్ పిల్లలు తిన్నారు సార్. अंदर जरा विद्या हास्पिटल के सर रेंडो आंबुलेंस पन्न मंदिर सर हास्पिटल की आड़ते नईट 10 की वचिंड्र सर वाला पेरेंट्स चाह बाधपड़ सर अंदर ఇప్పటికైనా ప్రిన్సిపాల్ కింద ఈ మాత్రం తెలుగు ఉండాలి ఎందుకంటే విద్యార్థులు అంటే నీ పిల్లలు ఇట్లే ఉంటే వసంతయామిని అనే ప్రిన్సిపాల్ బోయపల్లికి సంబంధించిన వసంతయామిని అనే ప్రిన్సిపాల్ వివరాలు ఏ మాత్రం బాలేదు అయితే నిన్న తుల్వేలులో సాయంకాలం వచ్చిన తర్వాత కూడా నిన్న మంత్రి దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించడం జరిగింది మనం చూస్తున్నాం ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ కూడా ఎక్కడ లేని కొన్ని సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో నేను గత 5 ఇయర్స్ కింద కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది సేమ్ యాసిడ్ కి ఇలాంటి నాణ్యతమైన ఫుడ్ పెట్టిండ్రు గతంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారిని అడగడం జరిగింది తిరిగి దానికి వంతలేని సమాధానం చెప్పి ఈ రోజు నిన్న జరిగిన ఇష్యూలో ప్రిన్సిపల్ గారు నిన్న నాణ్యతమైన వంటలు వండితే అందరు స్టూడెంట్స్ కలిసి మేడం ఇక్కడ పురుగులన్నం ఉంది మేడం దీని ఏం చేయాలంటే అది పక్కల పెట్టి మీరు తినండి అనే వడ్డుతోటి ప్రిన్సిపల్ గారు మాట్లాడారు మళ్ళీ ఈ రోజు వాళ్ళ పాపనో వాళ్ళ కూతురో కూడా ఇలాగే ఉండి ఇక్కడ తింటే బాగుంటదా ఈ రోజు 12 నుంచి 15 మంది విద్యార్థులు నాణ్యతమైన అన్నం తిని ఈ రోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నారు కదా మళ్ళీ ఈ రోజు వాళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్తారు ఈ రోజు హెచ్ఎం గారు ఏం చెప్తారు డిఓ గారు ఏం చెప్తారు ఈ రోజు ఇదే స్కూల్ కాదు ఇక్కడ ఈ పాఠశాలలో కనీస వసతులు ఒక బాత్రూమ్ వసతులు గాని ఒక స్లీపింగ్ గాని క్లీనర్ గాని ఎవరు కూడా సరిగా ఇక్కడ లేరు ఈ రోజు మేము ఈ విద్యార్థి సంఘాల తరపున ఒకటే తీవ్రంగా కడిస్తున్నాం తక్షణమే ఈ పాఠశాలకు సంబంధించిన నాణ్యతమైన ఫుడ్ ను అందించాలి తక్షణమే బాత్రూమ్ సౌకర్యాలు అన్ని ఎందుకంటే టీచర్ పూర్తి అంటే ఇక్కడ అంటే పూర్తి సారి ఈ ప్రాంతం మొత్తం కూడా గిరిజన హరిజన పిల్లలతోనే గ్రామీణ ప్రాంతాలు ఆమె దగ్గర కూడా రానియకుండా దూరం వెళ్ళిపోపో అని చెప్పి పాపం విద్యార్థులు అంటున్నామా నా పేరు రాము అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని నిన్న జరిగినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు కానీ జిల్లా విద్యాధికారి కానీ కలెక్టర్ కానీ తక్షణమే స్పందించి విద్యార్థుల పక్షాన ఇప్పటికైనా వాళ్ళు మేలుకొని ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎం వసంతయామిని గారిని తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలని మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం మాము గతం నుంచి ఆమె యొక్క ప్రవర్తన రీత్యా తీసుకున్న విద్యార్థులను దగ్గరికి రానిచ్చే క్యారెక్టర్ కాదు గతంలో వేరే స్కూల్లో పనిచేసినప్పుడు కూడా విద్యార్థులను ఈ విధంగా టీచర్ల మధ్య లొల్లి పెట్టుకోవడం ఆమె ఎంత అంటే ఈగో మెంటాలిటీ రెగ్యులర్గా స్కూల్కి రాకపోవడం రాజకీయ పరంగా ఒత్తిళ్లు తెచ్చుకొని ఆమె సేఫ్ జోన్ చూసుకుంటుందే తప్ప ఇతరుల రకాలుగా ఈ విద్యా వ్యవస్థలకు వచ్చి ఈ ఇక్కడ ప్రభుత్వంలో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులకు విద్యను అందించాలనే దృక్పథం చేస్తున్నటువంటి ఆమె మెంటాలిటీ కాదు జస్ట్ శాలరీ కోసమే ఉద్యోగం చేస్తుంది అనే విధంగా ఆమె ప్రవర్తన ఉంది కాబట్టి ఇప్పటికైనా తక్షణమే నిన్న జరిగినటువంటి సంఘటనకు విద్యార్థులు ఏదో నిన్న చెప్తున్నటువంటి ఇది కాదు విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి కలెక్టర్ గారు ఆలోచన చేయాలి మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి నీకు కూతవేట దూరంలో ఉన్నటువంటి ఈ జిహెచ్ హై స్కూల్లో పేద విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మొత్తం కూడా తినడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు ఏ మినిస్టర్ నుంచో లేకపోతే వసంతయామిని హెడ్ మాస్టర్ నుంచో డబ్బులు తీసుకొని ఇక్కడ గవర్నమెంట్ పెట్టట్లేదు గత కొన్ని నెలలుగా కూడా పురుగులు వస్తున్నాయి ఇక్కడ వంట సరిగ్గా లేదు విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మొత్తం కూడా తినడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు ఏ మినిస్టర్ నుంచో లేకపోతే వసంతయామిని హెడ్ మాస్టర్ నుంచో డబ్బులు తీసుకొని ఇక్కడ గవర్నమెంట్ పెట్టట్లేదు గత కొన్ని నెలలుగా కూడా పురుగులు వస్తున్నాయి ఇక్కడ వంట సరిగ్గా లేదు నీళ్ళ చారు పెడుతున్నారు వచ్చే ఎగ్స్ కూడా చాలా స్మెల్ ఉన్నాయి చెడిపోయిన ఎగ్స్ పెడుతున్నారు అవి దీని కూడా చాలా సందర్భాల్లో విద్యార్థులు విరేచనాలు వాంతులైన సంఘటన ఉంది ఎందుకు విద్యాశాఖ మంత్రులు కానీ లేకపోతే విద్యాధికారులు కానీ చర్యలు తీసుకోవడంలో వైఫల్యం అవుతున్నారో చెప్పకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డియూ ఆఫీసు ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా స్థానిక మంత్రివర్లు శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేకంగా ఎంక్వైరీ చేపించి ఈ మేడం గారిని వసంతయామిని గారిని తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలని ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం మనం అంటే మన ప్రస్తుతం మనకు హుషారాని డిఓ ఉండే ఒక ఎంఈఓ కూడా ఆమె మహిళా అధికారి అనుకుంటారు వాళ్ళిద్దరు ప్రవర్తన మనకు తెలుసు వాళ్ళ అధికారుల పట్ల ఏదైతే ఆరోపణలు వచ్చినప్పుడు కూడా వారు ఏ విధమైన వివరణ తీసుకొని అదేవిధంగా వాళ్ళపైన ఎలాంటి అంటే మనం చూసాము మోడల్ బేసిక్ స్కూల్లో ఉపాధ్యాయులు అంతా కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్న కొందరు అంటే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ పట్ల ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా దర్యాప్తు చేసి విచారణ కొనసాగించేసిందో మన అందరికీ తెలుసు అయితే ప్రస్తుతం ఉన్న విద్యాశాఖలో మాత్రం ఏ ఒక్కరు కూడా సరిగా డిఓ కావచ్చు ఎంఈఓ కావచ్చు వీళ్ళు ఎవరు కూడా పనిచేయట్లేదు దానికి ఉదాహరణగా ప్రస్తుతం వసంతయామిని అనే ఈ బోయపల్లికి సంబంధించిన పాఠశాల ప్రిన్సిపల్ ఆమెను సస్పెండ్ చేయాలమ్మా కంపల్సరీ ఇప్పటికైనా అంటే రాత్రి మా తుల్వేలులో వచ్చిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటే సమీక్ష నిర్వహించిన అనంతరము ఇక్కడున్న ఎవరైతే వసంతయామిని హెడ్ మాస్టర్ ఉందో ప్రిన్సిపల్ ఉందో ఆమెను సస్పెండ్ చేయాల్సిందిగా అంటే అంటే సూచనలు ఇవ్వడం జరిగింది। దీని మేరకు ఈ రోజు ఏ మేరకు ఉత్తర్వులు జారీ అవుతో వేచి చూద్దాం। ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులంతా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది। బోయపల్లి నుంచి తొలివేలు కోసం మీ మధు।